అయితే నోటీసు వచ్చినంత మాత్రాన వాళ్ళు దోషం అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మా సినిమా వాళ్ళ నెంబర్ చాలా మంది దగ్గర ఉంటాయి. వాళ్ళు ఎవరో ఏమి సంబంధం చేశారో అంత మాత్రం ఎందుకు చేసా వాళ్ళు దోషం అంటారు. ఒకవేళ దోషులుగా నిరూపించబడితే మాత్రం వాళ్ళ దగ్గర కరెక్ట్ శిక్ష తీసుకోవాలి. ఎందుకంటే మేము 10 మందికి మంచి చెప్పాల్సిన వాళ్ళని తప్ప మేము చెడు చేస్తూ సమాజాన్ని చెడు చేసేటటువంటి అధికారం మాకు లేదు. మా గురుగారు దాసనారాయణరావు గారు మాకు అదే చెప్పారు. సినిమా వాళ్ళు ఉండేది అద్దాల మేడల్లో, భూతద్దాల నుంచి ప్రజలందరూ కూడా మనం చేసే పనులన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. మనం మంచి చేస్తే అంత పొగుడుతారు, మనం చెడు చేస్తే అంత తిడతారు, అంత కొడతారు కూడా. ఏ ఒక్కడో రాయేసినా మన అద్దాల మేడలు పగిలిపోతాయి, మన జీవితాలన్నీ కూడా పట్టబయలు అయిపోతాయి, నడు రోడ్డు పడతాయి అని చెప్పిన మాట రోడ్డుకు నోరు వాళ్ళు వస్తుంది. వాళ్ళ కొంతమంది డిసప్పాయింట్ అయ్యో, వాళ్ళు అనుకున్న అవకాశాలు రాకో, ఇలాంటి దానికి కొంత బానిసలైతే అవ్వచ్చేమో కానీ మహోత్సవం దగ్గర పిల్లలు, కాలేజీ పిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ, వాళ్ళ ఏదో సరదా కోసం మొదలుపెట్టి ఇవన్నీ కూడా అలవాట్లయిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడం, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా నాశనం అయిపోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా నూరు వాళ్ళు ఖండిస్తారు. తప్పు చేసిన తర్వాత వాళ్ళు సినిమా వాళ్ళ, రాజకీయ నాయకుల, లేకపోతే ఆఫీసర్ల పిల్లల, ధనవంతుల, పేదవారాన్ని కాదు, ఎవరైనా సరే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. దీన్ని ఇప్పుడే శిక్షించకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను మనస్ఫూర్తిగా దీన్ని ఖండిస్తున్నాను. లేటెస్ట్ అప్డేట్స్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ నొక్కండి.